ग्लोबल इन्वेस्टर समिट दाख पेर लोकल फेक समिट अंतर्जातीय परिश्रम वच्चिंदा आ समिट अंतर्जातीय परिश्रम वच्चिंदा अंत दारी में पोये परिश्रम విచిత్రం అంటే ఈ ఇన్వెస్టర్ సమిట్ లో పెట్టుబడులు పెట్టడానికి వస్తారు కానీ అక్కడ వచ్చిన వాళ్ళు గిఫ్టుల కోసం కొట్టుకున్నారండి. సోమాలియాలో కూడా ఇంత దారుణంగా మనం ఎప్పుడు చూడలా. మన వైజాగ్ లో చూసినాం, అక్కడ కాగితాలు లేని ఎంఓయూలు చేతులు మార్చుకున్నారండి. యువత ఆలోచించండి, అక్కడ ఒక కంపెనీ ఇండోసోల్ అన్న కంపెనీ వచ్చింది, 76,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అమ్మో అనుకున్నా, గూగుల్ కి వెళ్ళి కొట్టానండి. ఆ కంపెనీలో పెట్టుబడి ఎంత ఉందో తెలుసా? 100,000 రూపాయలు. 100,000 రూపాయలు ఏమా? 100,000 రూపాయలు పెట్టుబడి ఉన్న కంపెనీ 76,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నా. తర్వాత తీసా, చీటీ దర్శన అప్పుడు బయటికి వచ్చింది, అండి. ఇది పులివెందలకు చెందిన కంపెనీ, కడపకలో 850 ఎకరాలు, కర్నూలులో 21,000 ఎకరాలు, మైలవరంలో 3,500 ఎకరాలు, అంటే దాదాపు 25,000 ఎకరాలు. 100,000 రూపాయలు పెట్టుబడి ఉన్న కంపెనీకి జగన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే జగను 25,000 ఎకరాలు ఆయన సొంత జేబుకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది మనం ఒప్పుకుంటామా? ఇంతేకాదు, సిరాంటికా అని ఒక ఐటీ కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడతారంట. గూగుల్కి వెళ్ళి కొట్టానండి. దాంట్లో ఎంతమంది పనిచేస్తారో తెలుసా? 50 మంది. ఈ కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంట ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా ఏకంగా ఏబీసీ కంపెనీ, ఏబీసీ అంట పేరు, 150,000 కోట్లు పెట్టుబడి. మనం నమ్ముతామా? ఇవన్నీ నమ్ముతామా? రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నా, ఈ లోకల్ ఫేక్ సమిట్ మీద మొత్తం చీటి నేను తీస్తా. 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర యువకులు అవకాశాలు కోల్పోయారు. లూలు పోయింది, అదాని పోయింది, రిలయన్స్ పోయింది, హెచ్ఎస్బిసి పోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి బంగారు సంస్థలు పోయినాయి. దయచేసి యువకులు ఆలోచించాలా, మనకి జగన్ లాంటి ప్రిజనరీ కావాలా లేదంటే బాబు గారు లాంటి విజనరీ కావాలా అని ఆలోచించాలా. జగన్ ని చూస్తే ఇంకా చాలా ఉంది. మీ ఎమ్మెల్యే చీటీ కూడా చించాలి ఇక్కడ. జగన్ ని చూస్తే కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తారు. కట్టింగ్ అంటే చెప్పాలా? చంద్రన్న బీమా కట్టు, అన్న క్యాంటీన్ కట్టు, పండుగల కానుకల కట్టు, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్టు, విదేశీ విద్య కట్టు, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్టు. ఇంకా ఫిట్టింగ్ రమ్మంటారా? చెప్తా, కరెంటు ఛార్జీలు ఇప్పటికి 7 సార్లు పెంచాడండి, 8వ సారి కూడా పెంచబోతున్నాడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్ ధర 112, డీజిల్ సెంచరీ, వంట నూనె 200, ట్రాక్టర్ ఇసుక 5,000,
ఇంకా ఆయన సతీమణి భారతిరెడ్డి గారి సిమెంట్ 400 అందుకే ముద్దుగా కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని పెట్టిన జగన్ రెడ్డి మా ముస్లిం సోదరులకి మోసం చేశాడు మీకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాడు అన్నాడు చేశాడా దుల్లన్ పథకం ఏమైంది విదేశీ విద్య ఏమైంది రంజాన్ తోపా అన్ని పోయినాయి అంతేకాదు ఇప్పుడు ఏకంగా 4 సంవత్సరాల్లో 10 హత్యలు 46 దాడులు మైనార్టీ సోదరుల పైన జరిగింది పక్కన్న పొంగనూరు నియోజకవర్గంలో 12 మంది మైనారిటీల్ని అతి కిరాతకంగా పోలీస్ స్టేషన్ లో కొట్టి జైలుకు పంపించినాడు ఈ ఫేక్ మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నంద్యాల అబ్దుల్ సలాం అన్న వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వీడియో తర్వాత బయటకు వచ్చింది దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఈ టార్చర్ ఈ హెరాస్మెంట్ తట్టుకోలేకనే మా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పాడు నర్సరావుపేటలో ఇబ్రాహీం అన్న ముస్లిం ఆయన మసీద్ భూముల కోసం పోరాడినందుకు నడి వీధిలో అతి కిరాతకంగా నరికి చంపేశారు అంతేకాకుండా ఎమ్మిగనూరులో హజీరా అని ఒక ముస్లిం మహిళని మానభంగం చేసి వైకాపా నాయకులు చంపేస్తే ఇప్పటికీ వాళ్ళ తల్లి బేగం బీకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు నిన్నగాక మొన్న పలమనేరులో మిస్బా అని ఒక 10వ తరగతి చెల్లి స్కూల్ ఫస్ట్ టాపర్ వైకాపా నాయకుడు వాళ్ళ కూతురు స్కూల్ సెకండ్ మిస్బా ఫస్ట్ వస్తుందని మా కూతురు ఫస్ట్ రావాలని మిస్బాకి ఏకంగా టీసీ తీసి పంపించేశాడు మిస్బాది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇన్ని దాడులు ఏనాడైనా ముస్లిం సోదరులపై జరిగిందా ఒకరిని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందా అని ఆలోచించమంటున్నా చూడండి ఎంత అన్యాయము ఇక్కడున్న రెడ్డి సోదరులు కూడా ఆలోచించమంటున్నా ఆనాడు పెద్ద ఎత్తున మీకు జగన్మోహన్ రెడ్డికి ఓటేసినాడు ఏం బీకినాడు మీకు కనీసం గౌరవం ఇస్తున్నాడా ఆ 4 రెడ్లు తప్ప ఎవరిని బాగుపడ్డారా ఆ 4 రెడ్లు ఎవరు తెలుసా పాపాల పెద్దిరెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయ్ సాయి రెడ్డి ఒక సాక్షి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ 4 రెడ్లు తప్ప ఎవరిని బాగుపడ్డారని ఒక్కసారి మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించమంటున్నా జగన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా దళితులు చంపేదానికి వైకాపా నాయకులకి లైసెన్స్ ఇచ్చాడు వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ని అతి కిరాతకంగా నరికి చంపేశాడు అంతేకాకుండా ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశాడు ఎంత అన్యాయం ఆలోచించండి గతంలో ఏనాడైనా దళితుల పని అవమానాలు జరిగేదా ఈరోజు ఎస్సీ సప్లాన్ని నరికేశారు దళితుల చేతుల్లో భూముల్ని లాక్కేసుకున్నారు అడుగడుగునా ఈరోజు దళితుల్ని అవమానిస్తున్న ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మన జిల్లాకి చెందిన డాక్టర్ అనితారాణి గారిని కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక పోరాడినందుకు ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీసి బయట పెట్టారు ఇది ఈ జగన్ రెడ్డి దళితులకు ఇస్తున్న గౌరవం